స్థానిక కౌన్సిలర్ అన్న నవీనన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీకాంత్ అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. జన్మదిన సందర్భంగా నా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన కార్యక్రమ ముఖ్య అతిథి జగిత్యాల పట్టణ ప్రథమ పౌరురాలు భోగ శ్రావణి ప్రవీణ్ గారికి, అలాగే కార్యక్రమానికి వచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షులు పెద్దలన్న గడ్డు సతీష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి సోదర సోదరి మరి కౌన్సిలర్స్ అందరికీ కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి జగిత్యాల పట్టణాన్ని, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తూ, జగిత్యాల జిల్లాలో కూడా జగిత్యాల నియోజకవర్గాన్ని అతి తక్కువ సమయంలో అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు మన సంజయ్ కుమార్ గారు, మరి అటువంటి గొప్ప నాయకుడి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించుకోవడం, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మా టీఆర్ఎస్ విద్యార్థి పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక కౌన్సిలర్ నవీనన్న గారు మాట్లాడుతున్నారు. మా చైర్మన్ గారికి, పట్టణ అధ్యక్షులు గడ్డు సతీష్ గారికి, నా స్థానిక మిత్రులు కౌన్సిలర్స్ అందరికీ, దామోదరన్న గారికి, రవీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి ముఖ్య కారకము ఎమ్మెల్యే గారు. వారు చొరవ తీసుకొని వాస్తవానికి నా గెలుపు కోసం ఎంతో కష్టపడారు. కష్టపడి నన్ను ఇక్కడ ఈ వార్డు నుంచి గెలిపించి నేను వారికి ఎల్లవేళలా కృతజ్ఞతని, అదేవిధంగా ఈ వార్డులోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీరు దీని వెంటనే ఒకసారి చూసుకోవచ్చు. స్ట్రీట్ వెండర్ జోన్స్ కోసమని, వారి కోసమని ప్రత్యేకించి ఒక 40 షాప్స్ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. ఎవరైతే రోడ్ల మీద ఉన్నది వాళ్ళు ఫుట్పాత్ మీద ఉండి చేసుకుంటారో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 16 షాప్స్ అయితే కంప్లీట్ అయితే, అదేవిధంగా గ్రౌండ్లో జిమ్ కానీ ఇక్కడే మొన్న బాస్కెట్బాల్ కోర్టులో కూడా చాలా వచ్చి ఇవ్వడం జరిగింది. వీళ్ళకు ఎందుకంటే స్పోర్ట్స్ కోటా కోసం అని చెప్పేసి పోల్స్ కానీ, అదేవిధంగా మా వాళ్ళు ఉన్న రైతు బజార్ కానీ, అట్లా దాదాపుగా ఒక ఇక చెప్పుకుంటే లెక్క తెలియదు కానీ దాదాపు ఒక 1 కోటి రూపాయల వరకు ఈ వాటిలోనే వెచ్చించుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా, మంచి కార్యక్రమాలు చేస్తున్నా, ఆ భగవంతుని ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని మా సంజయ్ అన్న గారికి నేను కోరుతున్నాను. సంజయ్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన సంజయ్ అన్న ఎవరు పలకరించిన నవ్వుతూ పలకరించే నాయకుడు. వారి జన్మదిన సందర్భంగా వారికి భగవంతుడు నిండు ఆరోగ్య ఆయుష్ను ఇవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు నేను ఇక్కడికి ఆహ్వానించిన రక్తదాన శిబిరానికి ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారు, మరియు పట్టణాధ్యక్షులు సతీష్ అన్న గారు, మరియు కౌన్సిలర్స్ ముఖ్యులందరికీ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ముఖేష్ కన్న గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. పాటుపడే వ్యక్తి ఆయన రాజకీయాలకు రాకముందు కూడా ఎందరికో కంటించుకుని ప్రసాదించిన తర్వాత వారికి ముఖ్యంగా భగవంతుడు ఆయుర్వేదం కలిగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నిత్యం ప్రజల కోసం ప్రతిఫల మనిషి ఇంటింటికి, ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అందజేస్తున్న ముఖ్య నాయకుడు, మరియు అదే జగిత్యాల అభివృద్ధి కోసం ప్రతి విషయం ప్రత్యామించే మనిషి, వారికి భగవంతుడు నిండు ఆయుష్ ఇవ్వాలని భగవంతుడు కోరుతున్నాను. మనందరికి కూడా శుభదినం. మన నాయకుడు, మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి 60వ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు వేడుకలో భాగంగా మరి మీ చిన్నారుల యొక్క సమక్షాన మరి మా నాయకుడు ముఖేష్ కన్నా గారు, మరి ఇక్కడ సంజయ్ అన్న గారి ఆరోగ్యం బాగుండాలని, భగవంతుడు వారికి అన్ని విధాల శక్తిని ఇవ్వాలని బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన
ప్రథమ పౌరురాలు చిరంజీవి సోదరి భోగ శ్రావణి గారికి వార్తా వచ్చినటువంటి మా మహిళా కౌన్సిలర్ అందరికీ వెనుక కూర్చున్న మహిళా కౌన్సిలర్లకు మరియు మైక్రోఫోన్ ఇచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా ఈ పాఠశాల నుంచి ఇచ్చేసి మీ అందరిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు సంజయాన్ని ఉంటే మీతోనే ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటుండే, ఎందుకంటే సంజయానికి ఇప్పుడు 60 నుండి 61 నెక్స్ట్ వారి యొక్క జన్మదినం జరుపుకోబోతున్నారు. వారు లేకున్నా కానీ వారి కోసం మీ అందరి చిన్నారుల యొక్క జీవనాలు ఉండాలని మరి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 15 యువకులు రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు, వాళ్ళందరికీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు సంజయ అన్న ఒక వైద్యుడు, ఒక నేత్ర వైద్యుడు, నాకు తెలిసి ఒక 35,000 పైన ఆపరేషన్లు చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు. ఎవరు ఊహించిన విధంగా ఎంతో మందికి కట్టి చూపేటటువంటి ఒక మంచి ఒక వైద్యుడు. అటువంటి ఒక వైద్యుని యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకున్నామంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వారు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఈ ప్రాంత అంత అభివృద్ధి జరగాలని మన అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి అవన్నీ మనకు ఇక్కడ ఉన్నటువంటి మన చైర్పర్సన్ గారు వివరిస్తారు. మరి మీరందరూ మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సంజయ్ అన్న గారికి మునుముందు కూడా ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి ఈ పిల్లలకు కానీ ప్రాంత ప్రజలకు కానీ అన్ని విధాలా చేదోడు బాదోడు ఉండే విధంగా ఆ భగవంతుడు కటాక్షించాలని తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి సంజయ్ అన్న నాయకత్వాన్ని మంచి సేవా కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి సోదరుడు ముఖేష్ అలాగే టీంకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా చిన్నారు చెల్లెలకు తమ్ముళ్ళకు మధ్యలో ఉన్న తమ్ముడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇందాకే మా నవీన్ అన్న గారు చెప్పారు, దాదాపుగా ఈ యొక్క 18వ వార్డుకి సంజయ్ అన్న గారి నాయకత్వంలో మున్సిపల్ కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా 1 కోటికి పైన ఫండ్ పెట్టడం జరిగింది. స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, చక్కగా చెప్పారు. యువత కోసం వారికి శారీర దారిద్ర్యం కోసం ఓపెన్ జిమ్లు కూడా ఎక్కడికక్కడ అరేంజ్ మీరు చూస్తే మన గ్రౌండ్లో ఒక ఓపెన్ జిమ్ ఉంది, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర క్యాంప్లో ఎక్కడికక్కడ కూడా ఓపెన్ జిమ్లు అరేంజ్ చేయడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్ మీరు చూస్తూనే ఉన్నారు, పబ్లిక్ టాయిలెట్స్ అరేంజ్ చేయడం జరిగింది. పార్కులు ఇక్కడే పక్కనే మీరు చూస్తున్నారు కదా, ఓల్డ్ హై స్కూల్లో ట్రీ పార్క్ ఉంది, ట్రీ పార్క్ మంచిగా ఆడుతున్నారా, మంచిగా బెంచ్లు అన్నీ అరేంజ్ చేయడం జరిగింది, ట్రీ పార్క్ అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చెప్పుకుంటా పోతే మరీ ముఖ్యమైనది మాస్టర్ ప్లాన్ జోనల్ చేంజ్. 18వ వార్డులో స్కూల్ జోన్ ఉన్నది రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేయడం ఉంది, ఒక పెద్ద మార్పు. 20 సంవత్సరాలకే చేంజ్ ముందు చేంజ్ చేయవలసింది, మరి అప్పటి నాయకులు పట్టించుకోలేదు. సంజయ్ అన్న గారి కృషి వలన వారి నాయకత్వంలో మాకు ఒక మంచి ఘనత దక్కింది మా కౌన్సిల్కి. మాస్టర్ ప్లాన్ చేంజ్ మొత్తంగా 14 జోన్ చేంజ్, 121 సర్వే నెంబర్స్ చేంజ్ చేసుకున్నాం. దానివల్ల ఏమైందని మా చిన్న చెల్లెలు అందరూ చూస్తున్నారు. ఏం లేదమ్మా, ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా మున్సిపల్లో స్కూల్ జోన్ ఏమి పడింది, ఇక్కడ ఏరియా దగ్గరలో స్కూల్ జోన్ ఏమి పడితే మున్సిపల్కి వెళ్తే అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ రాదు, ఎందుకంటే స్కూల్ జోన్ అని ఉంది కదా, మీరు ఇల్లు పర్మిషన్ ఎట్లిస్తారో అని అడుగుతాము. అదే మీరు పర్మిషన్ రాకపోతే లోన్ కావాలి ఇల్లు కట్టుకోవడానికైనా, లేకపోతే ఇల్లు మీద లోన్ తీసుకుని ఏదైనా విదేశాలకు వెళ్ళి చదవడానికైనా బ్యాంకులోకి వెళ్తే లోన్ ఇవ్వరు. అలాంటి పరిస్థితి చాలా 14 జోన్లలో ఉండే, అందులో 18వ వార్డులో ఒక జోన్ ఉంది. అట్లాంటి జోన్స్ చేంజ్ చేశాను, అంటే స్కూల్ జోన్ ఉండే రెసిడెన్షియల్ జోన్ అంటే ఇల్లు కట్టుకోవచ్చు అనేది చేంజ్ చేస్తాం. అంటే ఎంతమందికి, వేల మందికి పర్మిషన్లు దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు కట్టుకునే వాళ్ళకి, బ్యాంక్ లోన్లు కూడా ఇస్తూ ఉన్నాయి, అంటే ఎంత పెద్ద పని అది. అట్లాంటి ఘనత దక్కింది. మరి అదేవిధంగా చాలా వరకు కూడా పట్టణ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మరి ఈ రోజున అన్ని దానాలకు వెళ్ళినటువంటి అత్యవసరమైన దానం రక్తదానం. చాలా వరకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగినా కానీ బ్లడ్ డిసీజెస్, బ్లడ్ బాండ్ డిసీజెస్తో బాధపడుతున్న థలసేమియా అట్లాంటి డిసీజెస్తో బాధపడుతున్న వారికి కూడా రక్తం ఎంతో అవసరం, ఇమీడియట్గా చాలా అవసరం. మరి సంజయ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా
మా సోదరుడు ముఖేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మమ్మల్ని కూడా అందులో భాగం చేశారు. మా కౌన్సిలర్ గారు కప్పల శ్రీకాంత్ గారు కూడా వారి జాయిన్గా బ్లడ్ ఇస్తున్నారు. ధన్యవాదాలు. అదేవిధంగా మరొకసారి మీ అందరి పక్షాన మీ అందరి తరఫున మా చిట్టి చెల్లెళ్ళ తమ్ముళ్ళందరి తరఫున మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ తరఫున ప్రజలందరి తరఫున గౌరవనీయులు సంజయ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పదవి ఆశిస్తూ వదిల్లు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు తరించి నీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే. చంద్రుడా